शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। కింద ఓసోనర్ ఉంటున్నారు మేడం, పైన మీరుండాలి. రండి మేడం, ఇల్లు చూపిస్తాను. రండి మేడం, ఒక్కసారి ఇల్లు చూస్తే చాలు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రండి రండి మేడం, ఇలా చూడండి, ఇదిగో విండో. ఇలా చూడండి మేడం, టీవీ, సోఫా, డైనింగ్ టేబుల్. అక్కడ చూడండి, మోడ్యులర్ కిచెన్. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీరు మీ బట్టలు తీసుకొస్తే చాలు. రండి మేడం, బెడ్రూమ్ చూపిస్తాను. రండి, ఇదిగో చూడండి బెడ్రూమ్, డ్రెస్సింగ్ టేబుల్, అలమారి. మీరిక్కడికి ఏమి కొనుక్కురావాల్సిన అవసరం లేదు మేడం. రండి మేడం, అన్ని వస్తువులు ఉన్నాయి మేడం, కొత్తగా కొనాల్సిన అవసరం లేదు, బట్టలు మాత్రం తీసుకురండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఇల్లు ఎలా ఉంది? శర్మ సార్, ఇల్లు నాకు బాగా నచ్చింది, కానీ ఈ ఇంటి రెంట్ నా బడ్జెట్లోనే వస్తుందా? ఇదిగోండి మేడం, మీ బడ్జెట్కి ఈ ముంబైలో ఎక్కడా ఇల్లు దొరకదు మేడం. ఈ ఇంటి రెంటు 20,000. ఏంటి, 20,000? శర్మ సార్, మీరు ఏమంటున్నారు? నేను మీకు ఆల్రెడీ నా బడ్జెట్ గురించి చెప్పాను, ప్లీజ్ మీరు టైం వేస్ట్ చేయకండి. చూడండి, మీకు లోకల్లో ఇల్లు ఉండాలి, సేఫ్టీ ఉండాలి, రెంట్ కూడా తక్కువగా ఉండాలి. అది ఎలా కుదురుతుంది మేడం? మీరు పని చేయండి మేడం, ఒకవేళ మీకు ఇల్లు నచ్చిందంటే ఒప్పుకోండి మేడం, ఇంకెవరైనా ఉంటే షేర్ చేసుకుంటారు. షేర్ అంటే? అదేంటంటే, మీలానే ఇంకో పార్టీ కూడా నా దగ్గర ఉన్నారు, ఆయన కూడా తక్కువ అమౌంట్లో వెతుకుతున్నారు. ఒకవేళ మీకు ఓకే అంటే మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు కదా. అంతేకాకుండా ఈ హౌస్ ఓనర్కి ఫ్యామిలీ టెనెంటే కావాలంట, బ్యాచిలర్స్ నాట్ అలౌడ్. సరే, ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ కాదు, ఆయన అబ్బాయి మేడం, ఆయన ఇక్కడికి ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చారు. శర్మ సార్, మీరు అసలు ఏమంటున్నారు? ఈ ఫ్లాట్ లో ఎలా ఇంకొక అబ్బాయితో ఉండగలను? అదే కపుల్ లాగా. ఇదిగో చూడండి, మీరు నా బడ్జెట్ లో ఇల్లు చూపించలేకపోతే వదిలేండి, నేను చూసుకుంటాను. నేను ఇంకో బ్రోకర్ని చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఇలాంటి మంచి ఇల్లు ఇంకోసారి దొరకదు. హలో పంకజ్ సార్, మీకు నా బడ్జెట్లో ఇల్లు దొరికిందా? లేదు మ్యామ్, దొరకట్లా. ఓకే, అన్ని చోట్ల చూసాం, ఇల్లే దొరకట్లేదే. హలో శర్మ సార్, నేను రియాని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఏంటి మేడం, ఆలోచించారా? నేను ఆ అబ్బాయిని మీట్ చేయడానికి అరేంజ్ చేస్తారా? అలాగే మేడం, అలాగే. బాబు వచ్చేస్తున్నారు. ఐఎమ్ సో సారీ, లేట్ అయిపోయింది. మిస్ రియా, ఈయన మిస్టర్ షాన్. మిస్టర్ షాన్, ఈవిడ మిస్ రియా. హలో. హాయ్ శర్మ సార్, మీరు ఆయనకి అన్ని చెప్పారు కదా, ఈ ఇంట్లో కపుల్ లాగా మేము నటిస్తామని? చెప్పారు శర్మ గారు. మీకు నేను చెప్పాను కదా, ఇందులో నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ఆవిడ చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఇప్పటి నుంచి ఆవిడ దారి ఆవిడది, నా దారి నాదే అని చెప్పండి. నేను వచ్చింది ముంబైలో జరిగిందంటే ఒక 2 నెలలు చూసి, ఇక లేకపోతే నేను మళ్ళీ నా గ్రామానికి వెళ్ళిపోతాను. సరే, అంతా ఇంకా పూర్తయినట్టే. ఇక తర్వాత పని ఏంటంటే, మీరిద్దరూ ఆ ఇంటికి మిస్టర్ అండ్ మిస్సెస్గా షిఫ్ట్ అయిపోండి. పైగా వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఇకపోతే అగ్రిమెంట్ విషయం నేను చూసుకుంటాను. సంతోషమా? థ్యాంక్ యూ.
ఎంత? 200? హాయ్. హాయ్, ఐఎమ్ రాజ్. హాయ్, ఐఎమ్ షాన్. ఈమె రియా. హా రియా, నా వైఫ్. హాయ్ రియా. హాయ్. వెల్కమ్ మా ఇంటికి. మీకు స్వాగతం. ఇక్కడ నేను మా అక్క ఇద్దరం ఉంటున్నాం. కింద మీరిక్కడ సెటిల్ అవ్వడానికి ఏ ప్రాబ్లం ఉండదు. యూ ఫీల్ ఫ్రీ టు స్టే. పైగా ఇక్కడ చాలామంది టెనెంట్స్ ఉండేవారు, వాళ్ళకి ఏ ప్రాబ్లము రాలేదు. హోప్ మీకు ఏ ప్రాబ్లము రాదు. మీరిద్దరూ హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. సరే, నాకు జిమ్కి లేట్ అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. లోపలికి వెళ్దామా? పద. అరే లేలే, ఈ బెడ్లో నేనే పడుకోవాలి. నువ్వు కాదు, నువ్వు బయటికి వెళ్ళి పడుకో, వెళ్ళు. ఎందుకు? సగం వద్ది నేను ఇస్తున్నాను కదా, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. నువ్వు వెళ్ళు హాల్కి, ప్రశాంతంగా నిద్రపో. నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. గుడ్ నైట్. నువ్వు వెళ్ళేటప్పుడు లైట్ కట్టేసి వెళ్ళు. ఓ హాయ్. ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకున్నందుకు సారీ, కానీ రాజునే మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పాడు. మంచి వేళ మిమ్మల్ని ఇప్పుడు కలిశాను. నేను శృతి, రాజు చెల్లెల్ని. మీ అవసరాన్ని కూడా. ఓ హాయ్, నేను షాన్, నైస్ టు మీట్ యు. మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారా? యాక్చువల్లీ నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది కార్ రోడ్లో, అందుకే వెళ్తున్నా. కార్ రోడ్డా? అరే నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. యాక్చువల్గా నా ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అదే, సరే రండి, కలిసే వెళ్దాం. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. వద్దు, మీకెందుకు శ్రమ? నేను వెళ్తానులేండి. ఇందులో ఏ కష్టం లేదు, వెళ్లేదారే కదా, కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాం. రండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అలాగే మనం ఒకరినొకరు తెలుసుకోవచ్చు కదా. సరే సరే, రండి రండి. రండి కూర్చోండి, ముందు కూర్చోండి. అరే మీరా, మీకేమైనా కావాలా? లేదు, నాకేం వద్దు. మీకు ఇద్దామని వచ్చాను. నేను పాయసం చేశాను, సో మీకు ఇద్దామని వచ్చా. వావ్, పాయసం నాకు చాలా ఇష్టం. లోపలికి రండి రండి. మీ సిస్టర్ శృతి తన ఇంట్లో లేదా? అబ్బా, మీరు కొంచెం లేట్గా వచ్చారండి, తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓ, అయినా మీరేం టెన్షన్ అవ్వకండి, నేను ఇందులో సగం పెట్టేస్తానులే. సో మీ సిస్టర్ జాబ్ చేస్తున్నారా? మరి మీరు? నేను కాలేజ్ ఫైనల్ ఇయర్. ఓకే. సో పాయసం ఎలా ఉంది? తీపి కొంచెం ఎక్కువైంది. అది
పోయింది. సరే, మీరు ఇంకా ఏం చెప్పలేదు మీ గురించి, ఇంకా మీ హస్బెండ్ గురించి. అది నేను నా హస్బెండ్ కొత్తగా పిల్ల ఇప్పుడే ముంబైకి వచ్చాం. షాన్ ఉద్యోగం వెతుకుతున్నాను, సో జాబ్ దొరికితే చాలు. తప్పకుండా, ఈ ముంబైలో అందరికీ పనులుంటాయి. అది ఆలోచించి ఇక్కడికి వచ్చాం. మేము ఏవేవో ఆలోచించాం, కానీ పెళ్లి తర్వాత అనుకున్నట్టు ఏమీ ఏం ప్రాబ్లం లేదు. నేను ఏ రోజు ముంబైకి వచ్చానో అప్పటి నుంచి నాకు ముంబై అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే లైఫ్లో అన్నీ మంచిదే జరుగుతుందండి. అవునా? నేను జిమ్కి వెళ్ళాలి. ఐఎమ్ సో సారీ, నేను బయలుదేరుతాను. షాన్ వచ్చే టైం అయింది. ఓకే, బాయ్. పాయసం తాగండి. ఓకే ఓకే. అరే షాన్, మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏముంది, ఈరోజు ఇంటర్వ్యూ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. ఓ సారీ, బట్ డోంట్ వరీ, ఒకరోజు తప్పకుండా జాబ్ దొరుకుతుంది. ఆ నమ్మకంతోనే తిరుగుతున్నాను 2 నెలలుగా. అదే ఉందిలేండి. సర్లే, కానీ మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. వెళ్ళాలా? అరే, మన ఇద్దరిళ్ళు ఒకటే కదా, మీరు మా ఇంట్లోనే కదా అద్దెకుంటున్నారు. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళని ఎలా ఇలా వదిలేమంటారు? రండి, నేను నా చేతులారా మంచి కాఫీని పెట్టిస్తాను, రండి. అరే, మీకు ఇంత కష్టం ఎందుకండి? పర్లేదు, ఇందులో ఏం కష్టం ఉంది? ఏ కష్టం లేదు, రండి, కాఫీ పెట్టిస్తాను, రండి రండి, రమ్మంటే. రాజ్, రాజ్, రాజ్. ఇప్పుడు రాజ్ ఇంట్లో లేడనుకుంటా, జిమ్కి వెళ్ళి ఉంటాడు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ. కూర్చోండి. కాఫీ. థ్యాంక్ యూ. బాగుంది కాఫీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. షాన్, మీరు ముందు డల్గా నా దగ్గర ఏదో చెప్తున్నారు కదా, మీరు 2 నెలలుగా జాబ్ వెతుకుతున్నారా? మరి మీ ఇంటిని ఎలా రన్ చేస్తున్నారు? ఓ, సేవింగ్స్తోనా? అలాగే అనుకోండి, కానీ అవి అయిపోతున్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీకోటి అడగొచ్చా, మీ ఇంట్లో వైఫ్ రియాక్షన్ ఎలా ఉంది? ఐ మీన్, ఆమె సపోర్టివ్గానా లేదా? సపోర్టివ్? ఏం సపోర్టివ్, రోజు ఇంట్లో గొడవలే, కానీ నేను ఏం చేయలేను. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా లక్ చాలా మోసంగా ఉందని. మీ లక్ మోసంగా లేదు, బాగానే ఉంది. అందుకనే మీరు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అంటే నేను, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు కావాలంటే నేను మీకు సహాయం చేయగలను. అంటే మీకు తెలిసిన జాబ్ ఏదైనా ఉందా? జాబ్ కాదు, కానీ దానికన్నా ముఖ్యమైంది. ఇలా చూడు, నేను నీకంతా క్లియర్గా చెప్తాను. నేను పనికి వెళ్తున్నాను, ఇల్లు చూసుకుంటున్నాను, కానీ నా లైఫ్లో నేను ఒంటరిగా ఉంటున్నాను. అది ఒకవేళ నా ఒంటరితనాన్ని పోగొట్టావంటే, అప్పుడు నీకు ఒక మంచి పని దొరికే వరకు నేను ఎప్పుడు ఇంటి అద్దెని నీ దగ్గర అడగను. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు అసలు? నువ్వెందుకు ఇంత హైపర్గా అవుతున్నావు? ఇలా చూడు, నేను చెప్పిన మాట విను, దీనివల్ల నీకేం మంచిది. నా జీవితంలో
నా తమ్ముడు రాజే ఉన్నాడు. వాణ్ణి నేను చూసుకోవడం వల్ల నా గురించి నేను మర్చిపోయాను. అందుకనే నా జీవితంలో ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నాను. ఇంకా నీకు పెళ్ళి అయిపోయిందన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకనే నీకోసం ఈ ఆఫర్ ఇస్తున్నాను. ఇలా చూడు, ఎప్పుడు నీ జీవితంలో ఇబ్బంది అంటూ చేయను. ఖచ్చితంగా నువ్వు ఆలోచించు, ఇది మంచి ఆఫర్ కదా? ఆలోచిస్తామేట్రా, మంచి ఆఫర్ ఇది. అది పెళ్ళి కూడా వద్దంటుంది కదరా, అదిగానే దగ్గర అయ్యింది, డబ్బు కూడా ఇస్తానంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు, నాకు ఇంతకు మించి ఏం ఆలోచించుకో. జస్ట్ నువ్వు నన్ను ఫాలో అవ్వు అంతే. వా, సూపర్. ఏదో సంతోషంగా ఉన్నట్టునా? జాబ్ దొరికిందా ఏంటి? ఇక జాబు దొరికినట్టే. మంచి విషయమే. సరే విను, నెక్స్ట్ వీక్ రెంట్ పే చేయాలి. ఒక పని చేయి, నీ రెంట్ షార్ని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి, నేను అన్ని కలిపి కడతాను. రియా, ఒక పని చేద్దామా? నువ్వు కట్టాల్సిన ఆ రెంట్ అమౌంట్ని నా దాంట్లో వేసేయి. అంటే నాకు రావాల్సిన డబ్బు లాస్ట్ మూమెంట్లో వచ్చిందంటే నేను ఒకేసారి కలిపి కట్టేస్తానుగా, సరేనా? ఓకే. వావ్ షాన్ బాబు, తంతే బూర్లు బుట్లు పడ్డావు. ఒక దెబ్బకి రెండు పెట్టలు. అక్కడ శృతిని ఖుషి చేస్తే రెంట్ డబ్బుల్ని మనం కట్టక్కర్లేదు. ఇంకోవైపు రియా ఇచ్చే రెంట్ డబ్బులు నా ప్యాకెట్లు వేసుకోవచ్చు. సూపర్ రా, అన్నీ ఏంట్రా ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. రాజ్, ముందు టిఫిన్ తిను, ఫోన్ తర్వాత చూద్దు గాని. తింటాను లేవే. హాయ్. ఓ హాయ్. పార్సల్ ఇచ్చేద్దామని వచ్చాను. కొరియర్ వాడు తెలియకుండా పార్సల్ మా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వేంటి నుంచున్నా, కూర్చొని టిఫిన్ తిను. వద్దు, నేను ఇప్పుడే తిన్నాను, మీరు భోంచేయండి. ఓకే. అది అక్క, మీ దగ్గర ప్లంబర్ నంబర్ ఉందా? అది కాస్త ఇంట్లో షవర్ రిపేర్ అయింది. అది ఇంకా షాను ఇంట్లో లేడు, నాకు ఇటు పక్కన ఎవరూ తెలియదు, సో అందుకే మీ దగ్గరికి. అరే మీరేం టెన్షన్ అవ్వకండి, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటాయి, మీరెళ్ళండి నేను రిపేర్ చేస్తాను. అవును రియా, రాజ్ చెప్పింది కరెక్టేగా. మీ ఇద్దరు చూసుకోండి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. రెడీ అవ్వకపోతే నాతో చెప్పండి, ప్లంబర్ పంపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ. చాలా లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. మీరు పని చూసుకోండి, సరేనా? ఓకే, బాయ్. బాయ్. ఈ టైం కల్లా మీ హస్బెండ్ వచ్చేస్తాడుగా. అది కరెక్టే, కానీ ఏం చేసేది, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపడానికి ఇష్టం లేదు. ఒప్పుకోవాలి కదా మరి, ఎందుకంటే ఇది మా ఇల్లు. కానీ నువ్వు కాదు, నువ్వు ఆయనకి పెళ్ళానివి, నా కాదు. సరే మరి, వెళ్ళొస్తాను, మనం మళ్ళీ కలుద్దాం. అరే దేవుడా, ఎంత అందమైన అబ్బాయి దొరికాడు. కానీ అబద్ధం పెళ్ళి వల్ల బాగా ఇరుక్కున్నాను. అరే ఎందుకు రియా ఇలా చేసావు? ఏంటి విశేషాలు?
మూడ్ ఆఫ్ గా కనపడుతున్నావు. ఎందుకు అడుగుతున్నా అంటే, నిన్ను చూస్తుంటే మూడ్ ఆఫ్ లో కనబడుతుంటే బాయ్ ఫ్రెండ్ తో గొడవ? అది నీకెందుకు? నీ పని ఏంటో అది నువ్వు చూసుకో చాలు. అసలే ఈ అబద్ధమైన పెళ్లి కాంట్రాక్ట్ వల్ల నేను చాలా టెన్షన్గా ఉన్నాను. ఇంకా నువ్వు మాట్లాడావంటే నా కోపం మొత్తం నీ మీద చూపిస్తాను. నా మీద ఎందుకు చూపించను? నేను ఈ పెళ్లి కాంట్రాక్ట్ తో సంతోషంగా ఉన్నానా? ఒక్క అబద్ధం చెప్పినందుకు రోజు అబద్ధాలు ఆడుతూ ఉండాల్సి వస్తుంది. నిన్ను ఎవరు అబద్ధం మాట్లాడమన్నారు? నువ్వు నిజమే చెప్పచ్చు కదా. మనం నిజం చెప్పామంటే రాజు అర్థం చేసుకుంటాడు, ఆయన ఏ ప్రాబ్లం చేయరు. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడు గానీ మనిద్దరం నిజం చెప్తే మనిద్దరిని ఫ్రాడ్ చేసామని జైల్లో పడేస్తారు. చెప్పమంటావా? సంవత్సరం కాంట్రాక్ట్ ని ఎలాగోలా గడపాలి. నువ్వు నీ దారిన వెళ్ళు, నేను నా దారిలో వెళ్తాను. అర్థమైందా? హలో, ఏమి చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఈరోజు రాత్రి 12 గంటలకు ఇంట్లో ఉంటావా? ఏంటి భర్త, చాలా టైర్డ్గా ఉన్నారా? అంటే టైర్డ్ అంటావేంటి? నీకేమన్నా బాగలేదా? లేదు, నేను అస్సలు బాగలేదు. ఇప్పుడే నాకు మొత్తం అర్థమైంది. నువ్వు హౌస్ ఓనర్ శృతితో కలిసి ఏం చేసావో నేను చూశాను. నీకు సిగ్గుగా లేదు? ఇదిగో చూడు, నువ్వు తనతో ఉండేది అసలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు నన్ను గేమ్ ఆడుకుంటున్నావు. నువ్వు తనతో మిస్బిహేవ్ చేసే వల్ల నువ్వు రెంట్ కూడా ఇవ్వట్లేదు, కానీ ప్రతి నెల నా దగ్గర నుంచి సగం రెంట్ని నీకు పంపుకుంటున్నావు. ఎందుకు? ఎందుకంటే నీ పని బాగా జరుగుతుంది కదా. వావ్, గ్రేట్! నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నాకు ఏం చెప్పు? ఎవరికి నిజం చెప్పొద్దు, లేకపోతే మనం జైలుకి వెళ్ళిపోతామని. కానీ నువ్వు నా దగ్గర ఏం చేస్తున్నావు? నువ్వు ఒక ఫ్రాడ్వి, అర్థమైందా? ఇప్పుడే నా డబ్బులు మొత్తం నాకు తిరిగి ఇచ్చే, లేదంటే మీరిద్దరు ఇలా ఉండేది నేను అందరికీ చెప్పేస్తాను. అందరికీ అంటే స్పెషల్గా రాజ్ కూడా. అర్థమైందా? నా డబ్బులు తిరిగివ్వు, త్వరగా తిరిగివ్వు. అలాగే, కాస్త ఆగు. నీ అద్దె డబ్బులు నీకు ఇవ్వాలి, అంతే కదా? నేనిస్తాను. నీకు 3 రెట్లు ఎక్కువ డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వినాలి. 3 రెట్లు ఎక్కువ డబ్బులా? నాకు అర్థం అవ్వట్లేదు. అదేలాగా విను, నాది శృతిది అఫైర్ ఎటువంటిది అనుకుంటున్నావు? నాకు పెళ్ళైపోయిందని తెలిసి కూడా అది నాకు ఎందుకు ఆఫర్ ఇచ్చిందో తెలుసా? ఎందుకు? శృతికి చాలా ప్రేమ కావాలి, దానికి ఒంటరితనం భరించలేక ఇలా చేసింది. దానికి ఇప్పుడు నేను కనిపించేసరికి అది భరించలేకపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో నువ్వు నీ రెంట్ పైసలు కూడా తీసుకోవచ్చు, ఇంకా 100,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు కోఆపరేట్ చెయ్యాలి, ఓకేనా? ఆలోచించుకో. సరే చెప్పండి. ఆఫీస్ నుంచి వచ్చేసావా? జస్ట్ ఇప్పుడే వచ్చాను. కరెక్ట్ గా మీరు కాల్ చేశారు. పొద్దున్నుంచి నువ్వే గుర్తుకొస్తున్నావు, అందువల్ల ఇవాళ మనం కలిస్తే బాగుంటుందేమో. ఐడియా చాలా బాగుంది, కానీ అది ఈ రోజు కుదరదు. అది రాజు ఇంట్లోనే ఉన్నాడు కదా, అందుకనే. అందులో ఏముంది, ఇక్కడికి వచ్చే. ఇలా చూడు, రియా ఏమో ఇక్కడ ఇంట్లో లేదు. ఈ టైం ని మనం ఉపయోగించుకోవచ్చు కదా. అలాగే సరే, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. ఎందుకు ఇంత చీకటిగా ఉంది?
షాన్, షాన్, షాన్ ఎక్కడున్నావు? ఇది నీ కోసం. ఓ మై గాడ్, ఎలా ఉంది? వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అర్థమైంది ఎందుకు ఇంత సడన్ గా నన్ను రమ్మని చెప్పావా అని. నిన్ను చాలా ఖుషి చేద్దామని, ఇంకా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా మేడం. ఓకే, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నువ్వు ఇక్కడ బాగుంది. నాకు తెలియకుండా మీరు ఇలాగే చేస్తున్నారా? ఇంకా నువ్వు సిగ్గుగా లేదా ఇంకొక భర్తతో ఇలా కులకడానికి? నీకు తెలుసు కదా వీడు నా భర్తని. మీరు చేసిన ఈ పనిని నేను ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్తాను. నువ్వు ఎంత చెడ్డదానివో కూడా చెప్తాను. రియా ప్లీజ్, నువ్వు ఆలోచిస్తున్నంత తప్పేం జరగలేదు. వదలు, నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉందా? ఇక్కడ జరిగేదంతా నా కళ్ళతో నేనే చూశాను. నా ముందు నటించకు సరేనా? నీ తమ్ముడు నేను బాగా నమ్ముతున్నాడు కదా, వాడికి చెప్తాను నువ్వు ఎంత మంచిదానివో. మీ ఇద్దరు సంగతి చెప్తాను. రియా ప్లీజ్, ఇలా చూడు రియా ప్లీజ్. అలాంటిది ఏమీ లేదు. దీని తర్వాత ఎప్పుడు ఇలా చేయను ప్లీజ్. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. ఇంకెప్పుడు చేయను రియా. దయచేసి ఇది ఎవరిదారు చెప్పొద్దు రియా ప్లీజ్. నేనేదో తెలియకుండా తప్పు చేశాను రియా. నువ్వు ఎవరిదన్నా చెప్పావంటే నేను చచ్చిపోతాను రియా. ప్లీజ్ రియా ప్లీజ్. చూడు ప్రియా, నా మాట విను ప్లీజ్, ఒక్కసారి క్షమించు. చూడు, నువ్వు నువ్వు ఏం చెప్తే, నువ్వు ఏం చెప్పినా మేము వింటాం, కరెక్టా? సరేనా, మమ్మల్ని ఒక్కసారి క్షమించు ప్లీజ్. అలాగే, కానీ నాకు ఒక కండిషన్. నేనేమి చెప్పకూడదంటే మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. నాకు 500,000 కావాలి. ప్రియా, 5 లక్షలు ఎలా ఇవ్వగలదు? శృతి, నువ్వు చెప్పు. నేను మాట్లాడకుండా ఉండాలంటే మీరు పని చేస్తారా లేదు? ఇలా చూడు రియా, ఏంటి రియాల్లో మాట్లాడుతుంది? డబ్బులు ఎలా నేను రెడీ చేయగలను? పిచ్చి వాగుడు వాగకు. కుదురుతుందా కుదరదా చెప్పు, లేదంటే ఇద్దరు ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. రియా, నేను 500,000 రూపాయలు తీసుకొస్తాను, కానీ నాకు 2 డేస్ టైం ఇవ్వు రియా ప్లీజ్. ఖచ్చితంగా, ఎందుకు? నీకోసం నేను ఏమాత్రం చేయలేనా? వెళ్ళు, 2 డేస్ టైం తీసుకో, డబ్బులు రెడీ చేసి చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మెల్లిగా ఆ డబ్బును తీసుకొచ్చాక మన ఇద్దరం ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. టెన్షన్ అవ్వకు, తన్ని ఎలా ఏమార్చాలో నాకు బాగా తెలుసు. సూపర్, ఇదేలాగా సంతోషంగా. అరే, ఏంటి కుదరదని చెప్తున్నావు రామ్? అదంతా నాకు తెలీదు. నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నాకు 500,000 రూపాయలు కావాలి. నువ్వు నా అకౌంట్ లో ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయి ప్లీజ్. అక్క, ఏమైందక్క?
ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ఏమీ లేదు, అది ఊరికే. నువ్వు ఒక పంచి, నువ్వు ఫోన్ చేసే, నేను బయటకు వెళ్ళేసి వస్తాను. నువ్వు టైంకి తినే, వెళ్తాను. అరే తనకి ఏమై ఉంటుంది? మంచి పని, నువ్వు కరెక్ట్ టైం లోపల డబ్బులు ఇచ్చేసావు. అది ఎందుకంటే లేట్ చేసేవాళ్ళంటే నాకు అసలు నచ్చరు. ఇంకా మీరిద్దరూ మళ్ళీ కలవడానికి ప్రయత్నించకండి. నేను ప్రతిసారి ఇలాగే సైలెంట్గా ఉండను. డబ్బేది? సూపర్ సూపర్, డబ్బు డబ్బు. ఇంత డబ్బుని మొదటిసారి చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. అలాగా ఈ ప్లాన్ అంతా ఇక్కడ నుంచున్న ఈ శాందా? వావ్, మెచ్చుకొని తీరాలి. మీ ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. శృతి, నేను బయలుదేరాను కూడా, కానీ నా పర్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను. అది తీసుకెళ్ళడానికి వచ్చాను. మీ ఇద్దరు ఈ బ్యాగ్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాను. కానీ తిరిగి రావడం వల్లే కదా నాకు విషయం తెలిసింది. చూడు శృతి, నాకు అసలు ఏమీ తెలియదు. నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో, కానీ నువ్వు నీచుడా. ఇంకా నిన్ను ఎవరు కూడా నమ్మరు. కానీ నేను ఒకటి చేయగలను. మీ ఇద్దరు గురించి ఇప్పుడే అందరితో కూడా చెప్తాను. నేను ఇప్పుడే పోలీసులు పిలిచి మీ ఇద్దరిని జైలుకి పంపిస్తాను. వదలండి. ఏ, తను పారిపోతుంది, పట్టుకో. ఎలా జరిగింది? తెలియలేదు సార్. అసలు ఏం జరిగిందో మాకు అస్సలు తెలియదు సార్. ఇందాక మాతోనే కూర్చొని మాట్లాడి ఆ తర్వాత టీ కూడా తాగారండి. ఆ తర్వాత చెప్పారు రాజు వచ్చే టైం అయింది, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పారు. కానీ ఏం జరిగిందో అసలు. చూడండి, బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ డెత్ కదా, నేను చార్జ్ చేస్తాను. తర్వాత నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ కేసు పూర్తయ్యేంత వరకు. సరే సార్. నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. ఇలాంటి ఒక విషయం జరుగుద్ది అనుకోలేదు. అసలు ఈ ఇంట్లో ఇలాంటిది జరుగుద్దని ఎవరూ ఊహించలేదు. అలాగే బాబాయ్. బాబాయ్, నువ్వు ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పావుగా. అవును బాబు, ఇది ప్రాపర్టీ పేపర్స్. ఈ ప్రాపర్టీ ఏంటంటే
ఇప్పుడు నీ సొంతమయ్యా. తీసుకో బాబు, దీన్ని లోపల పెట్టు. దీంతో నన్నించేమంట బాబాయ్? నేను ఒంటరిగా ఎలా మెయింటైన్ చేయగలను? నువ్వే మెయింటైన్ చేయాలయ్యా. ఇప్పుడు ఈ ప్రాపర్టీ నీదేనయ్యా. బాబు, నేను వెళ్ళొస్తాను. ఇక నిన్ను నువ్వే చూసుకోవాలి. రాజ్, నువ్వేం బాధపడకు. నువ్వు లోన్లీగా ఉన్న విషయం నాకు అర్థమవుతుంది. శృతి నిన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వకు. నీకోసం నేను ఉన్నాను. పెళ్ళైనా సరే తెలియకుండానే నేను లవ్ చేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, జీవితంలో ఎప్పుడూ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని. రాజు నీకు ఒక తోడు కావాలి, నాకు అది బాగా తెలుసు. నాకు అర్థమవుతుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను నిన్ను ఒంటరిగా వదలను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను శ్యామ్కి జరిగిన నిజమంతా చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మొత్తం నీతోనే ఉంటాను. నీ భార్యగా నీతోనే ఇంకా ఎప్పుడు నేను వదిలి వెళ్ళను. ఐ ప్రామిస్. రియా వచ్చేసావా? నేను వెళ్ళి రాజుకి భోజనం ఇచ్చేసి వస్తాను. ఆ తర్వాత మనం భోంచేద్దాం, ఓకేనా? ఒక్క నిమిషం. డబుల్ క్రాస్ చేస్తున్నావా అంటే? అరే, నా దగ్గర డ్రామా లాపు. అర్థమైందా? నాకు అన్నీ తెలుసు. నువ్వు వాడితో ఏం చెప్పావు? వాడిని పెళ్లి చేసుకుంటావా? వాడితో కాపురం చేస్తావా? నన్ను వదిలేసి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు? ప్రాపర్టీ మొత్తం దొబ్బేద్దామనా? వదలు నన్ను, వదలు. విను, నేను ఒప్పుకోకుండా నువ్వు పెళ్లి చేసుకోలేవు. అర్థమైందా? నన్ను మోసం చేయాలనుకున్నావంటే నిన్ను కూడా చంపి పారేస్తాను. తర్వాత శృతి హత్య కేసు, మనిద్దరం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాం. నా మాట వినకుండా గానీ నువ్వు వెళ్ళావనుకో, ఆ తర్వాత నిన్ను దేవుడు వచ్చినా సరే కాపాడలేడు. నన్ను నువ్వు ఇలా ఇగ్నోర్ చేసి వెళ్ళలేవు. హలో. హలో మిస్టర్ రాజ్. నేను శృతి సిఏ రావును మాట్లాడుతున్నా. ఎస్ సార్, చెప్పండి. అవును, మీకు షాన్ అగర్వాల్ అని ఎవరన్నా తెలుసా? అంటే శృతి 2 నెలలుగా అతని అకౌంట్ కి డబ్బు పంపిస్తూ ఉన్నారు. అంటే అతను మీకు తెలుసా అని? షానా? అక్కెందుకు వాడికి పంపించాలి? ఆ విషయం నాకెలా తెలుసు? ఒక 2 రోజుల క్రితం ఇన్వెస్ట్మెంట్ కోసం 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఏంటి ఏంటి ఆ విషయాలన్నీ మీకు తెలీదా? మిస్టర్ రాజ్, హలో. నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర ఇలా యాక్ట్ చేస్తావు? ఇటు చూడు, నేను నీ పెళ్ళాన్ని కాదు, అర్థమైందా? నేను ఇంటి సెట్ చేయాలో నువ్వు ఎవరు చెప్పడానికి? నేను ఏమనుకుంటానో అదే నేను చేస్తాను. తర్వాత ఇంకా అసలు నువ్వేమన్నావు? మనం ఏం చేసినా కలిసి చేద్దామని. ఒక విషయం బాగా విను, ఆ శృతి విషయంలో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుందాన ఐడియా నీది. నేను జస్ట్ నీకు హెల్ప్ చేశాను. కానీ నిజమేంటంటే శృతిని చంపడం మన ఇద్దరం కలిసే చేశాం. కానీ ఈ ప్రాబ్లం నీ వల్లే వచ్చింది, అర్థమైందా? కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను రాజుతో సెటిల్ అవుతాను. అది ఎవరు ఒప్పుతారో నేను చూస్తా. అలాగే అలాగే, కానీ చూద్దాం. పోలీసు వాళ్ళు అడిగారంటే మొత్తం విషయాలని నేను ఇప్పుడే చెప్పేస్తాను. 5 లక్షల రూపాయలు నువ్వే తీసుకున్నావని. ఒక్క నిమిషం.
ఇదిగో ఇవేగా, ఇవి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తా. నువ్వు జైలుకి వెళ్తావు కదా, అప్పుడు నిన్ను జైలుకి వచ్చి నేను చూస్తానులే. అప్పుడు చూడు ఈ ఇంటిని మొత్తం ఎవరు ఏళ్తారనేది చూస్తూ ఉండు. షాన్ షాన్, నా మాట విను షాన్ షాన్. రాజ్, నువ్వు మా అక్క ఒత్తిడి ఎందుకు పెరిగిపోయిందో ఇప్పుడు నాకు అర్థమైంది. మీ ఇద్దరు కలిసి అక్కడిని బ్లాక్మెయిల్ చేశారన్నమాట. లేదు రాజ్, నేను చెప్పేది విను. నేనేం చేయలేదు, ఇది మొత్తం వీడే చేశాడు. వీడే శృతికి దగ్గరయ్యాడు. వాడు నన్ను బెదిరించి వాడికి కావలసినవన్నీ పని చేయించుకున్నాడు. రాజ్, నేను నిజమే చెప్తున్నాను, ఇది నన్ను పూర్తిగా మోసం చేసింది. నిన్ను ఎలాగైనా సరే బొట్లో వేసుకొని నిన్ను తర్వాత పెళ్లి చేసుకొని ఆ డబ్బుతో ఇది కులుకుదాం అనుకుంది. నర్మాయ్, మీ యాక్టింగ్ ఆపండి చాలు. ఇక చాలు, అంతా ఆపండి. నేను మా అక్కని కాపాడుకోలేకపోయాను. నేను ఇప్పుడు ఇక్కడ జరిగినవన్నీ రికార్డ్ చేశాను. మీరిద్దరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఏంటి చూస్తూ వచ్చినవాడు? పోలీసులకి వెళ్ళాడంటే మనం జైల్లో కూర్చోవాలి. వెళ్ళు. రండి సార్, మీరు టైంకి వచ్చారు. మా సీఏ నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పేశారు. మా అక్క నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది తన మరణం యాక్సిడెంట్ కాదు అని, దాని వెనక ఏదో రహస్యం ఉందని. అందుకే నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. సరే, డీటెయిల్స్ కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. కానీ నా టైం చూసారా, అంతా నా ముందే ప్రూవ్ అయిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ కలిసి మా అక్కని చంపేశారు. ఈ ఫోన్లో మొత్తం ఉంది. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని తీసుకురండి.